ఆ చిట్టి తల్లి వయసు 5 ఏళ్ళు రోజు తల్లి పక్కనే పడుకునేది తల్లి పనులు చేసుకుంటే ఇంటి బయట ఆడుకునేది అమ్మా అమ్మా అని కొంగు పట్టుకొని తిరిగేది అలాంటిది సడన్ గా బిడ్డ కనిపించకుండా పోయింది పోలీసులకు కంప్లైంట్ చేశారు విచారణలో విస్తుపోయే విషయాలు తెలిసాయి ఆ చిన్నారిని ఓ వ్యక్తి హత్యాచారం చేసి అతి కిరాతకంగా హత్య చేసి కంకర్రాళ్ళలో పూడ్చిపెట్టాడు ఆ నరరూప రాక్షసుడికి ఇప్పుడు కోర్టు శిక్ష విధించింది చిట్టి తల్లికి న్యాయం జరిగేలా ఆ దుర్మార్గుడికి ఉరిశిక్ష విధించింది అసలు ఏం జరిగిందో డీటెయిల్డ్ గా తెలుసుకుందాం అది కేరళలోని కొచ్చి అక్కడికి ఎక్కువగా వలస కూలీలు వస్తూ ఉంటారు అలానే ఓ కుటుంబం ఈ సంవత్సరం వచ్చింది కొచ్చి సమీపంలోని అలువాలో ఇల్లు అద్దెకి తీసుకొని తమ 5 ఏళ్ల బిడ్డతో నివాసం ఉంటున్నారు దంపతులు ఈ క్రమంలో జూలై 28న తల్లి ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా చిన్నారి ఇంటి బయట ఆడుకుంటోంది ఇంతలోనే అదే బిల్డింగ్ లో నివాసం ఉంటున్న అశ్వకలం చిన్నారిని చూశాడు స్వీట్లు చాక్లెట్లు ఆశ చూపించి ఎత్తికెళ్ళాడు చిన్నారికి చాక్లెట్లు స్వీట్లు ఇస్తూ తనతో పాటు తీసుకొని వెళ్ళాడు అయితే చుట్టుపక్కల వాళ్ళు పాప గురించి ఆరా తీయగా తన కూతురే అని చెప్పుకొచ్చాడు అశ్వకలం కొద్దిసేపటి తర్వాత నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి వెళ్ళాడు అక్కడ చిన్నారిని కొట్టాడు అనంతరం ఆమెకు మద్యం తాగించాడు అలాగే తాను పీకల దాకా మద్యం సేవించాడు ఒళ్ళు మరిచి చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించాడు చిన్నారి అరుస్తూ ఉండటంతో ఆమెను కొట్టి ఊరుకోబెట్టాడు ఆపై చిన్నారిని పలుమార్లు కిరాతకంగా అత్యాచారం చేశాడు అనంతరం చిన్నారిని బట్టలు విప్పి ఆ బట్టలతోనే గొంతు నిలిమి చంపేశాడు అనంతరం అక్కడే కంకర్రాళ్ళలో పూడ్చిపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు మరోవైపు చిన్నారి కనిపించకపోవడంతో ఆ తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు ఆచూకీ కోసం పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించగా నిందితుడు అశ్వక్ ఆలం చిన్నారిని ఎత్తికెళ్లినట్లుగా గుర్తించారు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అన్ని విషయాలు చెప్పాడు అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తుండగా తాజాగా కేరళ కోర్టు అశ్వక్ ఆలంకు ఉరిశిక్ష విధించింది అలాగే 7.3 లక్షల రూపాయలు జరిమానా కూడా విధించింది ఇక కేసు విచారణలో అశ్వక్ ఆలం గురించి పలు విషయాలు తెలిసాయి అశ్వక్ ఆలం 2018లో ఢిల్లీలో ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి నెల రోజుల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్పై విడుదల అయ్యాడని ఇప్పుడు ఈ చిన్నారిపై అత్యాచారం చేసి చంపేశాడని ఇలాంటి వాళ్ళు చిన్నారులను వదలదని ఎన్ని శిక్షలు వేసినా బుద్ధి మారదని న్యాయస్థానం చెప్పుకొచ్చింది అందుకే అశ్వక్ ఆలంకు ఉరిశిక్ష ఖరారు చేసింది ఎన్ని చట్టాలు వచ్చినా శిక్షలు పడుతున్నా ఇలాంటి దుర్మార్గులు మాత్రం పుట్టుకొస్తూనే ఉన్నారు శిక్షలు పడతాయని తెలిసి కూడా చిన్నారులు మహిళల జీవితాలను నాశనం చేస్తున్నారు ఇలాంటి వాళ్లకు ఉరిశిక్ష సరే అంటున్నారు మరి మీరేమంటారో కామెంట్స్లో చెప్పండి